హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రిక్స్ ఫర్ యు నేను మహేష్ ఈరోజు అయితే మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎవరికైతే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వాళ్ళందరికీ కూడా మోడల్ పేపర్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు అంటే మోడల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏ మెథడ్ చేయాలి ప్రొసీజర్ ఏంటి అనేసి చాలామంది కామెంట్స్లో అయితే పెట్టడం జరిగింది అందుకనే మనం ఈరోజు నుంచి మోడల్ పేపర్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం సో మోడల్ పేపర్ అనగానే మనకి ఏంటి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి సెక్షన్ ఏ ఉంటుంది సెక్షన్ బి ఉంటుంది ఈ రెండు సెక్షన్లో ఏ ఏ క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఎన్నో యూనిట్లో క్వశ్చన్ అలాగే దానికి ఏ ప్రొసీజర్ అనేది అయితే మనం చూడబోతున్నాం అన్నమాట సో నేనైతే మీకు క్లియర్గా మోడల్ పేపర్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను సో మోడల్ పేపర్లో క్వశ్చన్ వైజ్ ఏ ఏ క్వశ్చన్ ఎక్కడెక్కడ ఉంది ఎలా ఇస్తున్నాడు కొన్నింటికి సొల్యూషన్ అక్కడే ఉంది వెంటనే మన వీడియోలో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అన్నీ ఉన్నాయి లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట ఓకే సో వితౌట్ ఫర్దర్ డిలే సో విల్ గెట్ ఈ వీడియో అయితే చూసేద్దాం లెట్స్ గెట్ ఇన్ టూ ద వీడియో సో టాపిక్ వైజ్ మోడల్ పేపర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం సో మోడల్ పేపర్ టూ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే బీఏ బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అందరూ కూడా ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఎవరికైతే ఉందో ప్రతి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చు మీరైతే ఒకసారి సిలబస్ చెక్ చేసుకోండి ఇక్కడ ఉండే డిఫరెన్స్ ఈక్వేషన్ యూనిట్స్ అన్నీ ఉన్నాయా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెక్షన్ ఏలో అయితే మనకి టోటల్గా వీ విల్ హ్యావ్ ఎయిట్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ దీస్ ఎయిట్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ ఫైవ్ 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 జర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనమాట సెక్షన్ ఏలో అయితే ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అబ్జర్వ్ మనం గెయిన్ చేయాలి అని అంటే ఏఏ మోడల్స్ బాగా నేర్చుకోవాలంటే సెకండ్ ఫస్ట్ టూ యూనిట్స్ అంటే సెకండ్ యూనిట్ ఫస్ట్ యూనిట్ బాగా నేర్చుకోండి మీకు ఈజీగా ఉంటుంది సరే క్వశ్చన్ ని అబ్జర్వ్ చేయడం అంటే క్వశ్చన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి మనం ఏ మెథడ్ చేయాలి అనేది నేనైతే క్లియర్ కట్గా చెప్తా ఉంటా ఈ వీడియోలో అయితే దీనికి సంబంధించిన వీడియోస్ కానీ మిగిలిన అన్ని ఆన్సర్స్ కానీ డిస్క్రిప్షన్లో అయితే మన లింక్స్ ఉంటాయి లేదా ఛానల్ నేమ్ మీద ప్రెస్ చేస్తా మీకు హోము వీడియోస్ కమ్యూనిటీ అన్ని కొన్ని వస్తాయి వీడియోస్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు అనమాట క్వశ్చన్ నెంబర్ వన్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు వై ఇంటూ సమ్ ఎండిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎన్డీవై ఈక్వల్స్ టు జీరో ఉంది ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ ని నాన్ ఎగ్జాక్ట్ అంటాం నాన్ లో టైప్ టూ అని చెప్తాం సో నాన్ లో టైప్ కి ఐఎఫ్ కట్టాలి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి సో అలాగే మనం క్వశ్చన్ చూస్తా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు మీకు ఈ సెకండ్ క్వశ్చన్కి వస్తే ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను రైట్ సైడ్ ఎప్పుడైనా వన్ ఉంటే దట్ విల్ బి డెఫినెట్లీ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టైప్ టూ అనమాట అంటే డివై బై డిఎక్స్ ఎటువైపు వచ్చేస్తే ఏమవుతుంది డిఎక్స్ బై డివై ఫస్ట్ పాయింట్ అదే నువ్వు చేయాలి తర్వాత ఎక్స్ వైని కూడా రైట్ సైడ్ పంపించేయాలి లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టైప్ టూ వస్తుంది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ రైట్స్ కాబట్టి ఇది టెన్ మార్క్స్ క్వశ్చన్ బట్ మనకి ఫైవ్ మార్క్స్లో ఇచ్చాడు అంతే ఇంకేం లేదు ఇక్కడ చూస్తే ఇది థర్డ్ క్వశ్చన్ వాడే చెప్తాడు ఆర్థోగనల్ ట్రాజెక్టరీ కట్టాలి అని టైప్ టూ అంటాం పోలార్ కోఆర్డినేట్స్ మనకి కార్టీషియన్ ఫార్మాట్ ఉంటుంది పోలార్ కోఆర్డినేట్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీటాతో డెరివేటివ్ కట్టాలి కట్టినాక రీప్లేస్ చేయాలి డిఆర్ బై డిడేటా బై మైనస్ ఆర్ స్క్వేర్ డిడేటా బై డిఆర్తో రీప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ క్వశ్చన్ పీ స్క్వేర్ ఉంది పి ఉంది కాన్స్టెంట్ ఉంది అంటే సాల్వబుల్ ఫర్ పి ఎప్పుడైనా క్వార్ట్రటిక్ ఈక్వేషన్ కానీ క్యూబిక్ ఈక్వేషన్ కానీ పిలో ఉంటే అంటే పి స్క్వేర్ పి కాన్స్టెంట్ పి క్యూబ్ పీ స్క్వేర్ పి కాన్స్టెంట్ అలా ఉండదు ఉంటే దట్ ఈస్ కాల్డ్ సాల్వబుల్ ఫర్ పి అని పిలుస్తామన్నమాట చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు ఇది ఈ విధంగా మనకంటే రెండు యూనిట్లు నేర్చుకుంటే ఫోర్ క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి ఈజీగా అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ టూ ఎక్స్ ముందు వైసీపీ కట్ అయ్యండి వైపీ పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎప్పుడైనా ఎక్స్పోనెన్షియల్ ఉంటే పుట్ డీఈ్ ఈక్వల్స్ టు ఏ యూనిట్ త్రీ కానీ మీరు వింటే యూనిట్ త్రీ నుంచి వింటే మీరు ఈ ఆన్సర్లన్నీ చాలా ఈజీగా చేసేయగలుగుతారనమాట ఓకేనా అలాగే యూనిట్ త్రీలో ఫస్ట్ క్వశ్చన్ ఇదే చెప్పాం ఓకేనా యూనిట్ త్రీలో పార్షియల్ ఫ్రాక్షన్ మోడల్ అంటాం ఓకే సేమ్ ఇదే క్వశ్చన్ చెప్పాం సేమ్ క్వశ్చన్ ఇంకా మీరు చూసేస్తే మీకు అర్థమైపోతుంది ఈ పవర్ ఎక్స్ ఇన్ టు సమ్ ఫంక్షన్ అంటే యూనిట్ నెంబర్ ఫోర్ యూనిట్ నెంబర్ ఫోర్ అంటే మీరు యూనిట్ ఫోర్ ఏ ఏ మోడల్స్ ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూస్తే వీడియోలో మీకు క్లియర్ కట్గా అవుతుంది ఎందుకంటే ఈ వీడియోలో మనం ఓన్లీ మోడల్ పేపర్నే డిస్కస్ చేస్తున్నాం మోడల్ పేపర్ అంటే ఏంటి ఏ ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఎలా అబ్జర్వ్ చేయాలి ఏ మెథడ్ అప్లై చేయాలి ఎన్నో యూనిట్ నుంచి వస్తున్నాడు ఆ క్వశ్చన్ ఇస్తున్నాడు అనేది మనకైతే క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ మోడల్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ యూనిట్ వచ్చేసి మనకి అబ్జర్వ్ వై డబల్ డాష్ వై డాష్ ఇలాగే వన్ ప్లస్ ఎక్స్ కాచి ఓలర్స్ అనే మెథడ్ ఉంటుంది మనకి సో కాచ్యూలర్స్ అప్లై చేసుకుంటే లాస్ట్ యూనిట్ అనమాట ఆఫ్కోర్స్ ఎయిత్ క్వశ్చన్ కూడా లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ యూనిట్ నుంచి మనకి ఈజీగా వచ్చేస్తుంది కానీ యూనిట్ మనకి టోటల్గా మనకి సెక్షన్ బికి వచ్చేస్తే ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీ టెన్ మార్క్స్ టోటల్గా అయితే ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఇక నైన్ ఏ అబ్జర్వ్ చేస్తే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డీవై ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ లో చేయొచ్చు మనం ఇది ఓకేనా అలాగే నైన్ బి ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ మోడల్ పేపర్లో కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది సాల్వబుల్ ఫర్ అలాగే లీనియర్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ ముందు ఎక్స్తో డివైడ్ చేయాలి తర్వాత ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి ముందు ఎక్స్ పోవాలి తర్వాత ఎక్స్ స్క్వేర్ పోవాలి అని అంటే సో మీకు ఇది లీనియర్ ఈక్వేషన్ అని చెప్తాం సో ప్రతిసారి కూడా చెప్తున్నాను నైన్ ఏలో నాన్ ఎగ్జాక్ట్ నైన్ బిలో లీనియర్ ఈ రెండే ఇస్తూ ఉంటున్నాడు నైన్త్ క్వశ్చన్లో అండ్ టెన్త్ క్వశ్చన్లో ముందు వీడియోలో చెప్పినట్టుగానే మళ్ళీ టూ బై త్రీ సమ్ కానీ ఏ స్క్వేర్ ప్లస్ లామ్డా కానీ పివై కాటెక్స్ సమ్ కానీ మూడు క్వశ్చన్లో మనకి ఏదో ఒకటి టెన్లో వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ సెల్ఫ్ ఆర్థోగనల్ అంటే డివై బై డిఎక్స్ రీప్లేస్ చేశాక సేమ్ రావాలి సో ఆర్థోగనల్ ట్రాజెక్టరీ సమ్ టెన్ బి అబ్జర్వ్ చేస్తే వై డిగ్రీ వన్ ఉంది ఇంకెక్కడ వై టర్మ్ లేదు అంటే ఇది సాలూ ఫర్ వై అది ఎక్స్ ఎందుకు అవ్వలేదు అని అంటే ఎక్స్ డిగ్రీ వన్ ఉంది బట్ ఎక్స్ పవర్ ఫోర్ వచ్చింది కదా కాబట్టి ఇది సాలూ ఫర్ వైలో చేయాలి దానికి ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం చూడండి ఎప్పుడైనా నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మనకి టూ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇలా పక్క పక్కన ప్రొడక్ట్లో ఉంటే ఇంటూ టూ బై టూ చేస్తే మనకి మోడల్ నెంబర్ త్రీ అంటాం యూనిట్ నెంబర్ త్రీలో మోడల్ నెంబర్ త్రీ కింద మనం ఈజీగా సాల్వ్ చేయగలం ఇది కూడా కాస్ ఎక్స్ ఫార్ములా రాయండి కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా రాయండి ఇక్కడ ఇక్కడ ఫార్ములస్ ఉంటాయి చూడండి చూడండి కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే వన్ ప్లస్ కాస్ టూ ఎక్స్ బై టూ కాస్ ఎక్స్ అంటే ఈ ఫోర్ ఎక్స్ ప్లస్ ఈ ఫోర్ మైనస్ ఎక్స్ బై టూ సబ్స్ చేసేస్తాం ఈజీగా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ట్వెల్త్ క్వశ్చన్ అనేసరికి థర్డ్ యూనిట్ నుంచి మనకి లైక్ ఫోర్త్ యూనిట్ ఫోర్త్ యూనిట్లో సేమ్ ఈ ప్రీ ఈ క్వశ్చన్ ఫస్ట్ మోడల్ పేపర్లో కూడా రిపీట్ అయిన చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది టూ టైమ్స్ వచ్చింది ఇవి ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అనమాట ఇవి బాగా చేసుకుంటే ఇది మంచి స్కోర్ అనేది వస్తుంది పబ్లిక్ ఎగ్జామ్లో ఈపోర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడల్ ఇది కూడా ఈ ఈ రెండు ఒకటే మోడల్ అంటే ఈ క్వశ్చన్ చేస్తే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు సేమ్ మోడల్స్ ఈ రెండు కూడా థర్టీన్లో ఎప్పుడు కూడా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ మాత్రమే చేసుకోండి థర్టీన్ బీకి డిఫికల్ట్ డిఫికల్ట్గా ఉంటుంది అంటే క్యాచ్యూలర్స్ లెజెండర్స్ రెండు మోడల్స్ ఉంటాయి బెటర్ యు సాల్వ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ఇందులో కూడా తక్కువగా ఐదు క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఐదు క్వశ్చన్లు బాగా చూసేయండి ఫిఫ్త్ యూనిట్కి వెళ్ళి ఓకేనా ఈ విధంగా అయితే మనం మోడల్ పేపర్స్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఏ యూనిట్తో చెప్పగలుగుతున్నాం అండ్ ఆ క్వశ్చన్కి ఈ సొల్యూషన్ ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మనం అయితే చేయగలుగుతాం ఓకేనా ఇంకొక మోడల్ పేపర్తో అయితే మనం వేరే వీడియోలో కలుగుతాం చూసారు కదా మరి మోడల్ పేపర్ సో ఓవరాల్గా ఈ విధంగా చాలా ఈజీగా అంటే మనం చాలా ఈజీగా ఒక్కొక్క క్వశ్చన్ ని మనం అయితే ఈజీగా ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ పేపర్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా సో అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి చూసేయండి అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అన్ని అప్డేట్స్ కోసం గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది అండ్ డోంట్ ఫర్గట్ టు షేర్ ద వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో